చదివాళ్ళు మీకోసం కూడా మేము ప్రార్థన చేయబోతున్నాం, మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ఆమెన్. హల్లెలూయా. మీకు ఏ సమస్య ఉందో ఒక లైవ్లో కార్యక్రమాన్ని వీక్షించే వాళ్ళు, 10th క్లాస్ స్టూడెంట్స్, మీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే లైవ్ చాట్లో టైప్ చేయండి మీ సమస్యలు. ఆ తర్వాత చదివాన మేము ప్రార్థన చేస్తాం. మనమందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకోండి, కుడి చేతిని పైకెత్తి. 10th క్లాస్ చదువుకుంటున్న పిల్లలకి, వాళ్ళు 3వ తారీఖు నుండి పరీక్షలు రాయబోతున్నారు, గొప్ప సహాయాన్ని దేవుడు విజయాన్ని వరకు అనుగ్రహించాలి. సో 10th పాస్ అయిన తర్వాతనే వాళ్ళు మరి ఏ కోర్స్ తీసుకోవాలి, ఇంకా వాళ్ళ ఫ్యూచర్ తర్వాతనే ఆరంభించబడుతుంది కనుక దేవుడు చదువుకుంటున్న పిల్లలు, ముఖ్యంగా 10th క్లాస్ చదువుకుంటున్న మన యూత్ పిల్లలందరి కోసం కుడి చేతిని పైకెత్తి. వాళ్ళు ఇక్కడున్నా లైవ్లో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా, ఒకవేళ వాళ్ళు లైవ్లో కూడా లేకపోయినా వాళ్ళు చదువుకుంటూ ఉండి ఉండొచ్చు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభు. సంవత్సరమంతా కష్టపడ్డారు నా తండ్రి, మరి ఈ మాసంలో నా ప్రభు 3వ తారీఖు నుండి వాళ్ళ పరీక్షలు రాయబోతున్నారు. కృప తోడుగా ఉంచండి, కృప తోడుగా ఉంచండి. మనసులో ఉన్న అనవసరమైన భయాలన్నీ తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ధైర్యంగా నిబ్బరముగా ఉండి పరీక్షలు రాయడానికి సహాయం చేయండి. ఏ బలహీనత దరి చేరకూడదయ్యా. కొంతమంది భయపడిపోయి జ్వరాలు తెచ్చుకొని భయపడిపోతుంటారు. ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. దేవా, కొంతమంది ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి, క్వశ్చన్ పేపర్ చూసేసరికి భయంతో తండ్రి కళ్ళు తిరిగి పడిపోవడం, అనారోగ్యాలు పాలవడం, ఇటువంటివన్నీ కూడా వింటున్నాం. అలాంటి ఆపద అపాయాలు ఏవి బిడ్డలకు రాకుండా చక్కగా చదివిందంతా గుర్తుపెట్టుకుని మంచిగా పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. మా యవన పిల్లలందరూ మీ చేతిలో సమర్పిస్తున్నాం. మీరే వారికి ఒక మంచి భవిష్యత్తును దయచేయమని కోరుకుంటూ మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కార్యం చేయలేగిన స్తోత్రం చెబుదాం. స్తోత్ర 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా.